ఈరోజు నామినేషన్ ప్రక్రియలో ఛాలెంజర్స్ టీంలోని ప్రతి ఒక్క సభ్యులు వారియర్స్ టీంలోని ఇద్దరు సభ్యులను నామినేట్ చేయాల్సి ఉంటుంది అని బిగ్ బాస్ వాయిస్ వినిపిస్తూ ఉంటుంది. కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది అని యాంకర్ శివ అంటాడు. బట్ నేను ఎవరి కోసం చేంజ్ అవ్వను అని ముమైత్ ఖాన్ అంటుంది. తర్వాత మిత్రా శర్మ హర్యానా గ్లోరీ మెడలో నామినేషన్ బోర్డు వేస్తూ ఐ ఎక్స్పెక్ట్ దట్ గ్రో అవర్ ఫ్రెండ్షిప్ అని అంటుంది. వెంటనే హర్యానా నెవర్ ఎక్స్పెక్ట్ దట్ ఫ్రమ్ మీ అని అంటుంది. తరువాత హమీదా మెడలో ఆర్జే చేతు నామినేషన్ బోర్డు వేస్తూ నేను ఇక్కడ నెగిటివ్ వర్డ్స్ కూడా మెన్షన్ చేయడం లేదు, సింప్లీ నో వైబ్ అని చెప్పాను అని అంటాడు. వెంటనే నో వైబ్ అంటేనే నెగిటివ్, నువ్వు ఎక్స్ కంటెస్టెంట్ గురించి మాట్లాడలేదా అని అంది. నేను ఎవరి నేమ్ ఎత్తలేదే, నేను మూను గురించి చెప్పినా చంద్రుడు అన్న అని ఆర్జే చేతు అన్నాడు. వెంటనే హమీదా అంటే అది సర్కాస్టిక్ కాదా, నేను ఇక్కడ గేమ్ ఆడటానికే వచ్చినా అని చెప్పి అన్నది. వెంటనే నీతో గేమ్ ఆడదాం అనుకుంటున్నా కానీ ఇట్స్ నాట్ వర్కింగ్ అని ఆర్జే చేతు అన్నాడు. వెంటనే హమీదా నువ్వు నాతో గేమ్ ఆడతావా అని చెప్పి అంది. అప్పుడు ఆర్జే చేతు అందరితో ఆడతా అని చెప్పని అన్నాడు. తర్వాత అజయ్ కృత్వార్ సరయుని నామినేట్ చేస్తాడు. అప్పుడు సరయు క్లారిటీ ఇచ్చా కూడానా అని చెప్పని అంటుంది. వెంటనే కృత్వార్ తల ఊపుతాడు. తర్వాత శ్రీ రపాక ఇలా అంటుంది, అంటే ముందు సీజన్లో మేము చేసామని మీకు అనిపించా ఏమో, మరి నాకు తెలియదు కానీ ఓవర్గా చేస్తే తీసుకోలేమో అని అంటుంది. వెంటనే హర్యానా ఐఎమ్ హియర్ టు ప్లే మై గేమ్ అని అంటుంది. తర్వాత సరయుని అనిల్ రాథోడ్ నామినేట్ చేస్తాడు. అప్పుడు సరయు మీకు నామినేషన్ అంటే జోకా అని అంటుంది. అప్పుడు అనిల్ రాథోడ్ జోక్ అని ఎవరన్నారు, సీరియస్గానే తీసుకుంటున్నాం కదా అని అంటాడు. తర్వాత బిందు మాధవి అఖిల్ సార్థక్ని నామినేట్ చేస్తుంది. అప్పుడు బిందు అంటుంది ఎక్కడో నీ వల్లే అది స్టాప్ అయ్యింది అని అంటుంది. అఖిల్ అంటాడు స్టాప్ ఎక్కడైంది అని అంటాడు. బిందు అప్పుడు యువర్ కంట్రోలింగ్, నీ వల్లే గేమ్ స్పాయిలర్ అని అంటుంది. తర్వాత నటరాజ్ మాస్టర్ని మిత్రా శర్మ నామినేట్ చేస్తుంది. ఐ జస్ట్ వాంట్ టు బీ యూ, దట్స్ ఇట్ అని చెప్పని అంటుంది. నటరాజ్ మాస్టర్ ఇప్పుడు నేనేం చేయమంటావు చెప్పు, నన్నేం చేయమంటావు చెప్పు, అదే చేస్తాను అని అంటాడు. మాస్టర్ గారు మాస్టర్ గారు అంటే నేనేమో అనుకున్నా అని చెప్పని సెటైరికల్గా అంటాడు. తర్వాత ఆర్జే చేతు నటరాజ్ మాస్టర్ని నామినేట్ చేస్తూ ఎక్స్ట్రా ఫుడ్ వేసుకున్నా, ఎక్స్ట్రా గుడ్డు తింటున్నా, వాట్స్ యువర్ ప్రాబ్లం మాస్టర్, సో ఇరిటేటింగ్ అని అంటాడు. అనిల్ రాథోడ్ కూడా నటరాజ్ మాస్టర్ని నామినేట్ చేస్తాడు. అప్పుడు నటరాజ్ మాస్టర్ ఇలా అంటాడు, జనాలను కాపాడతారు కదా అప్పుడు నేను మాట్లాడతాను అని అంటారు. తర్వాత యాంకర్ శ్రవంతి కూడా నటరాజ్ మాస్టర్ని నామినేట్ చేస్తుంది. తర్వాత నటరాజ్ మాస్టర్ మీరందరూ కలిసి బయట ప్లాన్ వేసుకొని వచ్చి బోర్డులు తగిలించినంత మాత్రాన నాకేమి కాదు అని అంటాడు. వెంటనే శ్రవంతి మీరు అసలు ఆ మాట అనొద్దు అని అంటుంది. చాలామంది ప్లానింగ్, నేను నిజం చెప్తున్నాను ఒక చిన్న పిల్లాడిలాగా ఆట ఆడాను అని ఎడ్ చేశాడు. తీసుకొచ్చి నామినేషన్లో వేశారు, రీజన్ లేని నామినేషన్లో వేశారు. ఇదంత వర్క్ కరెక్ట్ నాకు వచ్చి చెప్పుకుంటే వీళ్ళకి వచ్చి చెప్పి 100% నీల్ డౌన్ వేసి సారీ చెప్తా కదా, ఇలాంటి నామినేషన్స్ వేసుకోవాల్సిన అవసరం నాకు లేదని మెడలో ఉన్న బోర్డులు తీసి విసిరేశాడు. తర్వాత ఆర్జే చేతు కూడా ఏడ్చుకుంటూ వెళ్ళిపోతాడు. సో ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అయిన వీడియోస్ కోసం మన షియా టాకీస్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.